హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదండి, ఇంకా అందరికీ బుక్స్, యూనిఫామ్, వాటి కవర్స్ ఏంటి ఏ పనిలో ఉండుంటారు. నేను కూడా అదే బిజీలో ఉన్నానండి. కవర్స్ చూసారా? ఇవి ఇంతకుముందు మనం ఇలాంటివి అయితే ఎప్పుడూ చూడలేదు, తెలిసే ఉంటుంది చాలామందికి. ఇవి స్కూల్స్లోనే ఇస్తున్నారండి. ఇప్పుడు మా పాప స్కూల్లో బుక్స్ తీసుకుంటే కవర్స్ కూడా వాళ్ళే ఇచ్చారు బుక్స్తో పాటు. ఇలా ఇవైతే చాలా బాగున్నాయండి. వీటిని ఇప్పుడు బుక్స్ కవర్ వేయాలి. ఇవైతే ఎప్పుడు వేయలేదు, మరి ఎలా వేయాలో మేము చూద్దాం. సరే, మీతో కూడా షేర్ చేసుకుందాం ఒకవేళ ఎలా వేసుకోవాలో అని వీడియో తీద్దాం అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసేసిరండి. ఈ కవర్స్ ఏంటో డిఫరెంట్గా ఉన్నాయండి. స్కూల్ నేమ్తో వచ్చాయి కవర్స్ మీద కూడా. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, చాలామంది తెలిసే ఉంటుంది. మా పాప ఇయరే కాబట్టి స్కూల్కి వెళ్ళేది, నేను నాకు ఇప్పుడే తెలిసింది. చాలా ఈజీగానే ఉందండి, నీట్గా కూడా ఉన్నాయి బుక్స్కి వేస్తే. సో ఎలా ఈజీగా వేసుకోవచ్చో కవర్స్ బుక్స్కి ఒకసారి చూసేసిరండి. ఈ కవర్స్ చాలా ఈజీగానే వేసేసుకోవచ్చు. మనం కట్ చేసి ఎక్కువ కట్ చేయాల్సిన అవసరం లేదండి. బుక్కు సరిపడా వచ్చేసింది కవర్ అనేది. చాలా త్వరగా ఈజీగానే వేసేసుకోవచ్చు.
చూసారు కదా, చాలా త్వరగా రెడీ అయిపోయాయండి కవర్స్ వేసుకోవడం. నేను మీకు చూపించడానికి కొంచెం చిన్నగా చూపించాను, కానీ చాలా ఈజీగా త్వరగా వేసేసుకోవచ్చు. నీట్గా కూడా ఉన్నాయి బుక్స్ కవర్. ఈ కవర్స్ వేసుకోవడం వల్ల నాకైతే బాగా నచ్చాయండి ఈ కవర్స్. ఇంకా చాలా త్వరగా వేసేసుకోవచ్చు ఎన్ని బుక్స్ అని. ఇప్పుడు బుక్స్ చాలా ఎక్కువ ఇచ్చేస్తున్నారు కదా పిల్లలకి, ఎల్కేజీ అయినా యూకేజీ అయినా టెన్త్ క్లాస్ అయినా బుక్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి చాలా త్వరగా వేసేసుకోవచ్చు. చూసారు కదా వీడియో, మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని వీడియో పెట్టాను. నీట్గానే వచ్చిందండి బుక్ కూడా, అసలు వేసినట్లేదు కవరు, నీట్గానే ఉంది. చాలా సింపుల్గానే వేసేసుకోవచ్చు, పెద్ద కష్టం కాదు. పిన్ చేసేస్తాం కానీ ఓకే ఫ్రెండ్స్, ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.